అదొక కుగ్రామం. తిప్ప కొడితే ఉన్నవి 75 ఇళ్ళే. కానీ ఆ ఊరి నుంచి 51 మందికి పైగానే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. ఆ స్థాయిలో అక్కడ నుంచి సివిల్ సర్వెంట్లు ఉన్నారు. దేశంలోనే అత్యధిక ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్న గ్రామంగా ఆ ఊరు రికార్డులకెక్కింది. అందుకే ఆ ఊరిని ఐఏఎస్ ఫ్యాక్టరీగా పిలుస్తున్నారు. ప్రతి ఏటా ఈ గ్రామం నుంచి ఐఏఎస్ ఐపీఎస్లు వస్తూనే ఉన్నారు. అంతలా దేశానికి సివిల్ సర్వెంట్లను అందిస్తూ ప్రఖ్యాతికాంచిన ఆ గ్రామం ఏంటో, దాని విశిష్టత ఏంటో ఓసారి తెలుసుకుందాం. యూపీఎస్సీ పరీక్షలు రాయటం, దానిలో ఉత్తీర్ణత సాధించటం, అత్యుత్తమ మార్కులతో ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకు సాధించడం అంటే మాటలు కాదు. కష్టసాధ్యమైన ఈ యూపీఎస్సీ పరీక్షల్లో సత్తా చాటడానికి అభ్యర్థులు సంవత్సరాల తరబడి కష్టపడతారు. ఓ తపస్సులా భావించి రాత్రి పగలు శ్రమిస్తారు. అయినా చాలామంది కోరుకున్న ర్యాంకును సాధించడంలో సక్సెస్ కాలేకపోతారు. చివరికి విజయం సాధించలేక ప్రత్యామ్నాయంగా అందివచ్చిన ఏదో ఒక అవకాశాన్ని అందుకొని లైఫ్లో సెటిల్ అయిపోతారు. కఠోర శ్రమతో పాటు ఆవగింజంత అదృష్టం ఉంటే తప్ప ఈ ఐఏఎస్ ఐపీఎస్ను సాధించటం అంత ఈజీ కాదు. అలాంటిది ఈ గ్రామంలో మాత్రం. ఏం స్పెషాలిటీ ఉందో కానీ ప్రతి ఇంట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఖచ్చితంగా ఉంటారు. ఇంటింటికి సివిల్ సర్వెంట్లు కనిపిస్తారు. అందుకే ఆ గ్రామాన్ని ఐఏఎస్ ఫ్యాక్టరీగా పిలుస్తారు. అంతలా ప్రఖ్యాతిగాంచిన ఈ గ్రామం పేరు మాధోపట్టి. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో మాధోపట్టి గ్రామం ఉంది. యూపీ రాజధాని లక్నో నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఓ మూలకు విసిరేసినట్లుగా ఉంటుంది ఈ గ్రామం. అందులోనూ ఈ పల్లెటూరులో ఉండేవి 75 ఇండ్లే. కానీ ఈ గ్రామం నుంచి 51 మందికి పైగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. అంతేకాదు, ప్రతి ఏటా ఈ గ్రామం నుంచి సివిల్ సర్వెంట్లు వస్తూనే ఉన్నారు. అదొక నిరంతర ప్రవాహంలా సాగిపోతుంది. వామ్మో, ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా? ఈ ఊర్లో ఏం మాయ ఉందో లేక మర్మమేంటో కానీ సివిల్ సర్వెంట్లు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఉన్నారు. అందుకే చాలామంది ఈ గ్రామం నీరు లేదా గాలిలో ఏదో మాయాజలం ఉందని సరదాగా చెబుతుంటారు. ఎందుకంటే ఈ స్థాయిలో సివిల్ సర్వెంట్లున్న గ్రామం మన దేశంలోనే లేదు. అందుకే మాధోపట్టి ఐఏఎస్ ఫ్యాక్టరీగా పేరుగాంచింది. మాధోపట్టికి ఐఏఎస్ ఫ్యాక్టరీగా పేరు రావడానికి కారణాలను ఒక్కసారి విశ్లేషిస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఈ గ్రామంలో యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లు లేవు. సబ్జెక్ట్ ఎక్స్పర్టులే అస్సలే లేరు. కానీ దీని వెనక ఓ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే ఉంది. మాధోపట్టి గ్రామాన్ని సాహసానికి కూడా నిలవుగా చెబుతారు. స్వాతంత్ర సమరయోధుడు ఠాకూర్ భగవతీ దిన్ సింగ్, అతని భార్య శ్యామరాతి సింగ్ ఇక్కడి వారే. ఈ దంపతులకు చదువుపై ఎంతో మక్కువ ఉండేది. విద్యను నలుగురికి అందిస్తే అది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందని భావించి 1917లో ఈ గ్రామంలో పిల్లలను చదివించడం ప్రారంభించారు. మొదట్లో శ్యామరాతి సింగ్ అమ్మాయిలకు పాఠాలు బోధించేవారు. త్వరలో అబ్బాయిలకు కూడా చదువు నేర్పారు. అక్షరముంటే ప్రపంచాన్ని కూడా జయించవచ్చన్న వాస్తవాన్ని బోధించారు. అలా గ్రామానికి చదువు ప్రాధాన్యత తెలిసింది. ఆ దంపతులు నాటిన అక్షరం అనే మొక్క నేడు మహావృక్షమైంది. ప్రతి ఏటా అద్భుతమైన ఫలాలను అందిస్తోంది. శ్యామరాతి సింగ్ దంపతులు శతాబ్దం కింద నేర్పించిన అభ్యాస స్ఫూర్తిని మాధోపట్టి గ్రామ ప్రజలు అందుకున్నారు. చదువు ప్రాధాన్యతను తెలుసుకొని తమను తాము అక్షర యోధులుగా మలుచుకున్నారు. ఫలితంగా మాధోపట్టి వాసులు ఇప్పుడు యూపీఎస్సీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. అదొక ఆనవాయితీగా మారి ప్రతి ఏటా ఈ గ్రామానికి చెందిన విద్యార్థులు ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఎంపికవుతున్నారు. ఈ గ్రామానికి చెందిన చాలా మంది అధికారులు అంతరిక్షం, అణుపరిశోధన, న్యాయ సేవలు, బ్యాంకింగ్లో ఉన్నత స్థాయి వృత్తుల్లో స్థిరపడ్డారు. వినయ్ కుమార్ సింగ్, ఛత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్, శశికాంత్ సింగ్ అనే 4 ఐఏఎస్ తోబుట్టువులకు కూడా ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది.
మాధవపట్టి గురించి మరొక విషయం ఏంటంటే, స్థానికంగా ఏవైనా పండుగలు వచ్చాయంటే చాలు, ఈ ఊరికి వచ్చే రోడ్లన్నీ ఎరుపు నీలం లైట్ల వచ్చే కార్లతో రద్దీగా మారిపోతాయి. ఆ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు గర్వంతో ఉప్పొంగిపోతారు. నిజంగా అది గర్వపడాల్సిన విషయమే. అందుకే మాధవపట్టిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. అక్షరం ప్రాధాన్యతను అందరూ గుర్తించాలి.